నమస్తే, వెల్కమ్ టు ఏనే టాప్ న్యూస్. హైదరాబాద్ గోల్కొండ కోటలో 73వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం సమర్పించారు. పతాకావిష్కరణ అనంతరం స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి వివరించారు. ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేసి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు వచ్చే వారం వాదనలు వినే అవకాశం ఉంది. మొత్తం 6 పిటిషన్లు దాఖలవగా అవన్నీ లోపభూయిష్టమని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. లోపాలు సరిచేసుకుని రావాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. కర్ణాటకలో భారీ వర్షాలకు బాగల్కోట జిల్లా జమాఖండి తాలూకాలోని షర్పాలి గ్రామం జలదిగ్బంధమైంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామస్తులు కొంతమంది ఎలాగైతే తమ ఊర్ల త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని సంకల్పించారు. పడవలు వేసుకుని వెళ్లి మరీ మువ్వాల జెండాను ఆవిష్కరించారు. దేశభక్తిని ఎలుగుతి చాటారు. తమిళనాడులో 46 రోజుల పాటు జరిగే అతివర్ధన దర్శనం చివరి ఘట్టానికి చేరుకుంది. 45వ రోజు దాదాపు 95 లక్షల మంది ఆలయాన్ని సందర్శించారు. చివరి రోజు శుక్రవారం భక్తుల సంఖ్య 1 కోటి దాటుతుందని ఆలయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి యడియూరప్ప ఈ నెల 16న ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం కేంద్రాన్ని ఆర్థిక సాయం కోరనున్నారు యడియూరప్ప. టీమిండియా మాజీ క్రికెటర్ విబి చంద్రశేఖర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందారు. భారత్ తరఫున 7 వన్డేలు ఆడారు చంద్రశేఖర్. చెన్నైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక సమస్యలే ఆయన బలవన్మరణ కారణమని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇస్రో చైర్మన్ డాక్టర్ కైలాస వాడి వశివన్ కు తమిళనాడు ప్రభుత్వం అబ్దుల్ కలాం అవార్డును అందజేయనుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి, విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన కల్పించడంలో ఆయన చూపిన చొరవకు ఈ అవార్డును బహుకరించనుంది. దివంగత అటల్ బిహార్ వాజ్పేయి ప్రథమ వర్ధంతి సందర్భంగా పీఎం నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సహా పలువురు భాజపా నేతలు మాజీ ప్రధానికి నివాళులు అర్పించారు. మహానేత సేవలను స్మరించుకున్నారు. మహానేతకు నివాళులు అర్పించడానికి భాజపా అగ్రనేతలు ఢిల్లీలోని వాజ్పేయి స్మారకం సదైవ్ అటల్ కు తరలి వెళ్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిచిపోయాయి. ప్రభుత్వ బైకాలు చెల్లించడానికి నిలిపివేసినట్టు పలు ప్రైవేట్ ఆసుపత్రులు తెలిపాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించింది. తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్ 240 ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ వల్ల అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. శ్రీశైలం జలాశయానికి వరద స్థిరంగా కొనసాగుతుంది. 10 గేట్ల ద్వారా 7.51 లక్షల క్యూసెక్లు సాగర్కు విడుదల చేస్తున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు జలాశయం వద్ద ఇన్ఫ్లో 8.32 లక్షల క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 8.58 లక్షల క్యూసెక్లుగా ఉంది. ఏఎన్ఏ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.